హైదరాబాద్ నియోజకవర్గ పరిధిలో అసెంబ్లీ సెగ్మెంట్కు ఎమ్మెల్యే అభ్యర్థిగా స్వతంత్ర రెబెల్ అభ్యర్థి ధరంసోత్ నారాయణ్ సింగ్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమను తాము నమ్ముకున్న పార్టీలు నట్టేటం ముంచాయని, ఉద్యమకారులకు తెరాస ప్రభుత్వం అన్యాయం చేసిందని తెలిపారు. మహబూబాబాద్ నియోజకవర్గ పరిధిలో అసెంబ్లీ సెగ్మెంట్కు ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన స్వతంత్ర రెబెల్ అభ్యర్థి ధరంసోత్ నారాయణ సింగ్ మాట్లాడుతూ, తమను తాము నమ్ముకున్న పార్టీలు నట్టేటం ముంచాయని, ఉద్యమకారులకు తెరాస ప్రభుత్వం అన్యాయం చేసిందని, ఎన్నో ఉద్యమాలు చేసి సాధించిన తెలంగాణ పరిస్థితి ఇప్పుడు అధోగతి పాలయ్యిందని, మహబూబాబాద్ నియోజకవర్గ పరిధిలో తనకు వెన్నుదన్నుగా ఉండి ప్రోత్సహిస్తున్న సోదరి సోదరులు తనను ఓటు వేసి గెలిపిస్తారనే నమ్మకముందని ఆశాభావం వ్యక్తం చేశారు. మరి నేను ఆ యొక్క పార్టీ నుంచి మరి ఒక పార్టీ రాజీనామా చేసి ఇవాళ ఆ యొక్క ఉద్యమ చరిత్ర కలిగిన మానకోట జిల్లా నుండి ఒక స్వాతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. ఇవాళ ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మహిళలకు ఎక్కడ ప్రాధాన్యత ఇవ్వలేదు. అందువల్ల నాకు ఇవాళ మానకోట నియోజకవర్గానికి నేను ఏదైతే స్వాతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి మరి నేను సైతమని ముందుకొచ్చిన నా మహిళా లోకము ఇవాళ నాకు ఒక 10 మంది బలపరచడం జరిగింది. ఇవాళ ఓటర్ మహాశయులకు అందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, ప్రతి పల్లె పాదయాత్రలు చేసుకుంటూ, ఇవాళ ఆ రోజు రాష్ట్రం ఎలా సాధించినో మానకోట మీద తెలంగాణ ఆకాంక్షల జెండా, తెలంగాణ యొక్క ఉద్యమకారుల జెండా ఎగరవేస్తా గెలుస్తా ఖచ్చితంగా. నాకు మాత్రాన ఎవరు పోటీ లేరు, ఎవరు సాటి రారు కూడా. ఎందుకంటే ఆ రోజు రాష్ట్రం ఎలా సాధించినో ఇవాళ నేను గెలిచి తీరుస్తానని ఖచ్చితమైన నమ్మకం ఉంది. ఆ రోజు రాష్ట్రం కోసము నా వెనక జనము ఎలా నేను చెప్పిన మాటలు ఎలా నమ్మి ఆ రోజు ఎలా ఏ విధంగా వచ్చినరో ఇవాళ నా గెలుపు కోసము జనం కూడా ఆ విధంగా వస్తారు. జన యొక్క జనం ప్రభంజనం చూపిస్తారని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటాను.